ఆసియాలోనే అతిపెద్ద ఆటో మార్కెట్ గా పేరుగాంచిన విజయవాడ తరువాత వినబడే పేరు గుంటూరు ఆటో నగరే. మెకానిక్లు, వేలాది మంది కూలీలు, వెల్డింగ్ పనులు, పాత సామాన్లు విక్రయించే వారితో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఉపాధి కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. ప్రతిరోజు మేస్త్రీలు, కూలీలు బాగా ఆటో నగర్ కు వచ్చి పనుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాంతంలో కరోనా కారణంగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నకిలీ వ్యాపారం ఆటో నగర్ కు మరింత చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరులోని ఆటో నగర్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. పాత వాహనాలను విడదీసే కార్మికులు, పాత సామాన్లు కొనుగోలుదారులు, కొత్త సామాన్లు విక్రయించేవారు, టిక్కరింగ్, రిబోరింగ్, కుర్చీల తయారీ, రిక్షాలు, ఆటోల మరమ్మతులతో నిత్యం సందడిగా ఉంటుంది. దీంతో నిత్యం వందలాది మందికి ఉపాధి కలుగుతుంది. ప్రతి ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 4 నుంచి 5 వేల వాహనాలు వస్తూ ఉంటాయి. కొత్త వాహనాలకు బాడీ బిల్డింగ్, పెయింటింగ్, టిక్కరింగ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇక్కడ ప్రతి నెల 1000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇలాంటి ప్రాంతాన్ని ఓ సమస్య పట్టి పీడిస్తుంది. నకిలీ వ్యాపారం కలవరపాటుకు గురి చేస్తుంది. అనేక నకిలీ వస్తువులకు ఆటో నగర్ అడ్డగా మారింది. నకిలీ ఆయిల్, నకిలీ ఇంజిన్ ఆయిల్, నకిలీ విత్తనాలు, గుట్కా, సిగరెట్ల బిజినెస్ జోరుగా సాగుతోంది. గత 2 సంవత్సరాలుగా అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆటో నగర్ ను అడ్డాగా మార్చుకుని ఫేక్ దందా కొనసాగిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టినా నకిలీ దందా మాత్రం ఆగటం లేదు. ఆటో నగర్ గడిచిన 75 సంవత్సరాల క్రితం నుంచి ఒక చరిత్ర కలిగింది. గడిచిన 2 సంవత్సరాల నుంచి ఎవరెవరో పరిశ్రమలు స్థాపించుకొని నకిలీలు తయారు చేసుకుంటున్నారు. ఒరిజినల్ ఇక్కడ వేల మంది కార్మికులు అందరూ జీవించే వాళ్లే, కానీ నకిలీలు తయారు చేసే పరిస్థితులు అయితే ఎవరు లేరు. ఎవరెవరో పెద్ద సంస్థల వాళ్ళు చేసుకుంటే అది అందరి మీద అపవాదం వస్తుంది. దాన్ని మీరే వెలుగు తీసి కొంచెం సామాన్యుల్ని బతికేటట్టు చేయండి. నగర్లో లారీ వర్కర్స్ అసోసియేషన్ మామూలుగా వర్కర్లు కానీ మెకానిక్లు కానీ కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోకి వచ్చరికి కొత్తగా పరిశ్రమలు పెట్టి నకిలీలు చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధిని చేస్తూ ఆటనర్కి బాధపెడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేగాని ఆటనర్కి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించకూడదు. ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా నకిలీలు అడ్డాగి ఆటనగర్ అని చెప్పి వస్తుంది. అది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాము. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుని పరిశ్రమల మీద దృష్టి పెట్టి ఆటనగర్ల జీవనోపాధి కల్పించుకోవాలని కోరుతున్నాం. ఆటనగర్ అంటే ఒకప్పుడు టైర్లు, మెకానిక్లు, ఓనర్లు అంత మంచి పేరు ఉండేది ఇక్కడ. గతనే 40 ఇయర్స్ నుంచి ఉన్న ఫీల్డ్లో ఇప్పుడు వచ్చేసరికి నకిలీకి అడ్డాగా మారిపోయింది ఆటో నగర్. బయట బోర్డు ఒకటి ఉంటుంది, లోనం కూడా జరుగుతుంది ఇక్కడ. నకిలీ విత్తనాలు, ప్లాస్టిక్ వచ్చి గందరగోళంగా సిగరెట్లు కొడాలని, గుట్కా ప్యాకెట్లు కొడాలని పెట్టి గందరగోళం చేస్తారు. మాకు ఆటో నగర్ లారీ ఓనర్స్కి చెడ్డ పేరు వస్తుంది. మాకు దీని అరికర్తానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆఫీసులను కానీ పోలీస్ వారిని కానీ విజిలెన్స్ వాళ్ళని కానీ కోరుచున్నామండి. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆటో నగర్ ను పట్టి పీడిస్తున్న నకిలీ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని ఇక్కడ పనిచేసే కార్మికులు కోరుతున్నారు. ఫేక్ బిజినెస్ చేసే వారిపై గట్టి నిఘా పెట్టాలని కోరుతున్నారు. నకిలీ వ్యాపారంతో గుంటూరు ఆటో నగర్ పేరు చెడగొట్టొద్దని కోరుతున్నారు. చూశారుగా ఇప్పటి వరకు ఆటో నగర్ లోని చీకట వ్యాపారాన్ని, ఏదైతే ఆటో నగర్ ను అడ్డాగా చేసుకొని నకిలీలు వ్యాపారాలు ఏదైతే చేస్తున్నారో వాడిని అరికట్టాలని చెప్పి పూర్తిగా ఆటో నగర వాసులు కోరుతున్నారు. ప్రధానంగా లక్షలాది మంది, వేలాది మంది కార్మికులు ఇక్కడ పూర్తిగా ఈ ఏదైతే ఆటో నగరపై ఆధారపడి జీవిస్తున్నారో, కానీ ఈ నకిలీలకు ఏదైతే కంపెనీలు తెరదీస్తున్నాయో వాటిని అరికట్టి ఆటో నగర దానికి ఒక సార్థకత ఏర్పాటు చేయాలని చెప్పి ఆటో నగర వాసులు కోరుతున్నారు.